మళ్ళా తలమాసినోళ్ళ కోసం క్యారం వేస్తారు, మళ్ళా తలమాసినోళ్ళు దొరుకుతారు, వాళ్ళ చేత ఒక 6 నెలలు చేపించుకుంటారు, వాడికి ఇసుకు ఉంటే బయటికి పోతారు. ఈ స్ట్రాటజీలో పోతుంది మీడియా మేనేజ్మెంట్. వాళ్ళు సరిగ్గా జీతం ఇవ్వాలి, వాళ్ళకి గౌరవంగా బతకాలి. ఇదన్నది పైకి ఏమంటారంటే మీడియా అంతా లాస్ లో ఉందండి, ఏం లేవండి, యాడ్ రావటం లేదండి, అది తేల కొడుకు దొరుకుతుంటారు, కోట్లు గడిస్తుంటారు, జీతాలు ఇవ్వబోయేటప్పటికి ఇలాంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఒక జర్నలిస్ట్ మన క్లాస్ రూమ్ లో చెప్పుకున్నట్టు ఎథిక్స్ ను పాటించాలంటే ఎలా పాటిస్తారు? నిజంగా ఎథిక్స్ పాటించాల్సిందే ఖచ్చితంగా. ఎథిక్స్ పాటించకుండా పోయి జర్నలిజం పోతే దేశాన్ని నాశనం చేయడమే నన్ను అడిగితే, దేశాన్ని నాశనం చేయడానికి మనం వచ్చే సాబోతులు తయారు చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా క్లాస్ లో మనం ఎథిక్స్ నేర్పించాల్సిందే. అక్కడ వాడు ఇంప్లిమెంట్ చేస్తాడా లేదా రియాలిటీ ఎలా ఉందనేది వేరే విషయం. సాధ్యమైతే చేస్తాడు, లేదా గమ్ కూర్పుంటాడు, యథో ఇవి రాత్రులు రాయకుండా ఉంటాడు అనేది నా ఒపీనియన్ అనమాట. మనం ఇక్కడ ఎథిక్స్ ఇవన్నీ కూడా నేర్పించుకొని పంపిస్తే అక్కడ సాధ్యమైతే చేస్తాడు, లేకపోతే ఏం చేస్తుంటే ఆ వైపు రాయకుండా కూర్చుంటాడు, గమ్ము కూర్చొని ఏదో కట్టే కొట్టే తెచ్చి రాసి ఇచ్చేస్తుంటాడు. జస్ట్ రిపోర్టింగ్ అని పిల్లలు గోడలు దోగలరా లేదా చెప్పండి, గోడలు దోగాలి. దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసెంట్ జర్నలిస్ట్. గోడలు దోగాలి పారిపోవటం, తంత పారిపోవటం. అట్లాంటి సీఈఓ తయారయ్యారు మనకి దౌర్భాగ్యం. మేనేజ్మెంట్ అట్లా వ్యవహరిస్తుంది. మరి ఎంత ఉత్సాహంతో వచ్చినటువంటి పిల్లలు ఎక్కడ పనిచేస్తారు చెప్పండి? నీరు కారిపోతుంది, ఆ ఉత్సాహంతో నీరు కారిపోతుంది. అంటే ఏం చేయాలంటే మనము ఒక డిమాండింగ్ నేచర్ రావాలి మనకు. డిమాండింగ్, నేను ఇంత ఇస్తేనే నేను చేస్తాను అనాలి. ఆ అనే ధైర్యం ఎప్పుడు వస్తుంది? వీడు లేకపోతే నాకు పని జరగదురా అన్నట్టుగా మేనేజ్మెంట్కి మనం మెప్పించగలిగినప్పుడే వస్తుంది. అంటే ఏంటి, నీలో ఒక స్పెషల్ ఇవి ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి, స్పెషల్ స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేనేజ్మెంట్ నిన్ను వదులుకోవడానికి ఇష్టపడదు. ఖచ్చితంగా నీకు అడిగినటువంటి డిమాండ్ చేసిందని శాలరీ ఇస్తారు, క్లాత్ ఇవ్వరు. మనం ఆ శతకోటి లింగాల్లో బోర్డు లింగంలో మనము ఉన్నామనుకోండి, మనకి ఏది రాదు. అదే స్టార్టింగ్ నుంచి మేము చెప్తుంది, మీరు నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, నేర్పించుకోవాలి. పోరుతుంటే ఏమనుకుంటారంటే కొంతమంది ఏంద్రా వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ తర్వాత తెలుస్తుంది మనకి ఎందుకు రావటం లేదు, జాబ్స్ ఎందుకు రావటం లేదు, వచ్చినా కూడా ఎక్కువసేపు అక్కడ నిలబడలేకపోతున్నాం ఎందుకు. మీడియాలో 6 నెలలు చేరుతున్నారు, సెకండ్ విజిట్ వచ్చినప్పుడు వాడు మళ్ళా వేరే పేరు చెప్తున్నారు.